నోరు ఉంది కదా, మరి నోరు ఇప్పాలి కదా, నువ్వు సాధన చేసావు కదా, ఎంత సాధన చేసావు అంత నోరు ఇప్పు. బోధనా యోగం, బోధించు, మొదలుపెట్టు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బోధనా యోగం ఎంతో ఉన్నతమైన విషయం. నోరిప్పు నాయన, నువ్వు నీకు అనాపానసతి తెలుసు కదా, అందరికీ అనాపానసతి చెప్పు. దానివల్ల నీ తలకి నొప్పి పోయింది కదా, ఆ విషయం చెప్పు అందరికీ. దానివల్ల నీ కడుపు నొప్పి పోయింది కదా, ఆ విషయం చెప్పు చాలు. ఎంతోమంది కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, తలకాయ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది కదా. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే నా తలకాయ నొప్పి పోయిందని మీకు తెలుసుకున్నారు, అది చెప్పండి మీరు. నా కడుపు నొప్పి పోయిందని తెలుసుకుని చెప్పండి మీరు. లేకపోతే నా కోపం పోయింది ధ్యాన సాధన వల్ల అని చెప్పండి మీరు. అందరికీ కోపం ఉంటుంది, అందరికీ కోపం పోవాలనే ఉంటుంది, కానీ మీ దగ్గర నుంచి సూచన దొరికితే వాళ్ళు దాన్ని పాటిస్తారు. మీరు నోరు మూసుకుని కూర్చుంటే లాభం లేదు, బోధనా యోగంలో ఉండాలి. మొట్టమొదటి రోజు నుంచే సాధన మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచి మన బోధన కూడా మొదలుపెట్టాలి. అది పిరమిడ్ సిద్ధాంతము. నీకు ఎంత తెలిస్తే అంత చెప్తూ ఉండు. అంతా తెలిసినంత చెప్తా అంటే నువ్వు ఎప్పటికీ చెప్పలేవు, నోరు ఇప్పలేవు నువ్వు. ఎందుకంటే అంతా తెలుసుకునేది ఎప్పుడు ఉండదు, అంతా తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. అందరికీ కొంత కొంత మాత్రమే తెలుసు, ఆ కొంత కొంత మాత్రమే చెప్తూ ఉండేవాళ్లే మహాత్ములు. ఆ కొంత కూడా చెప్పడానికి భయపడేవాళ్లే, నోరు మూసుకుని కూర్చునే వాళ్లే ఇంకా మహాత్ములు కానివాళ్ళు. మహాత్ములుగా ఎలా అవుతాము? మనకు తెలిసింది మనం నోరు ఇప్పి చెప్తాము, నిర్భయంగా చెప్తాము, నిస్సంకోచంగా చెప్తాము, నిర్ద్వంద్వంగా చెప్తాము. ఇది ఇది అని చెప్తాము, నేను చేశాను, ఇది ఇది నాకు వచ్చింది, నా కడుపు నొప్పి పోయింది, నా తలకాయ నొప్పి పోయింది, నా కోపం తగ్గింది, నాకు పుస్తకాల ద్వారా అర్థమవుతుంది, భగవద్గీత అర్థమవుతుంది, అంతకుముందు అర్థం కాలేదు, ధ్యానం చేసి కూర్చున్న తర్వాత అది చదువుతుంటే నాకు అర్థమవుతుంది అని నీకు తెలిసింది నువ్వు చెప్పు. అది పక్కవాడికి ఎంతైనా ఉపయోగపడుతుంది.